మాస్టర్ ఇప్పుడు నేను అప్పుడప్పుడు మిమిక్రీ చేశాను కదా ఇక్కడ, అవును అది మీరు చూసి అందరు షాక్ అయిపోయారు, ఇంత బాగా చేశారు ఏంటి అని. అవును దానికి మా గురువు గారు అది వాడే. అవునా? వాడు ఇరగతీస్తాడు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కి మాత్రమే మిమిక్రీ చేయగలం మనం. అవును వాడు ఒక సినిమాలో అందరు క్యారెక్టర్లు వాడే చేస్తాడు. డెఫినెట్ గా చూడాలి. ఇప్పుడు ఛత్రపతి సినిమాలో అన్ని క్యారెక్టర్లు చెప్తాడు వాడు. ఛత్రపతి సినిమా తీసుకుంటే ఓపెన్ చేస్తే టైటిల్స్ మ్యూజిక్ కూడానా, ఫస్ట్ ఓపెన్ చేయగానే శివ శివ అమ్మా పొద్దున్నుండి అన్నయ్య ఎక్కడ దొరకట్లేదమ్మా, ఇప్పుడు వెంటనే పెద్ద కొడుకు ఎంట్రీ. అమ్మా నీకోసం వచ్చానమ్మా. ఎక్కడికి వెళ్ళావురా? నీ పుట్టినరోజు కదా, మామిడి పళ్ళు కోసుకోవడానికి వెళ్ళానమ్మా. నా తండ్రి నా తండ్రి. అన్ని వాయిస్లు ఒకేలా ఉన్నాయండి. వెళ్ళిపోయాడు కూర్చున్నాడు. అమ్మా పొద్దునంతా శివుడు పనిచేసి మరి మామిడికాయలు కోసాడమ్మా, ఆ విషయం నీ దగ్గరికి చెబుదామని వస్తే నువ్వు వాడిని కొట్టావమ్మా అనగానే శివుడు శివుడు ఎక్కడికి పోయావురా? అమ్మా ఇక్కడ ఉన్నానమ్మా. ఇది అయిపోయింది, కట్ చేస్తే బోర్డు లో హీరో ఎంట్రీ. వాడు బతకడు రా బతకడు రా, వాడు ఈ పాటికి సొరకి ఎర్రయి ఉంటారా, నా పంద 1000 రూపాయలు అన్నా, నా పంద 5000 రా, తీయండ్రా వాణ్ణి. ఇప్పుడే వదిలే, నీవు ఒక్కడి కళ్ళే ఇరుగుతాయి, లేకపోతే ఇక్కడ ఉన్న అందరి బొక్కలు ఇరిగిపోతాయి. చేసేయండి వెంటనే ఫైటింగ్. బోర్డు తీసుకుని వచ్చారు, అందరు వచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటారా? నాకు కొద్దిగా డబ్బులు కావాలి. నిజంగానే కావాలి, అందుకే ఎమోషన్ అయ్యాడు. ఎవరా చెయ్యి పిడికిలు బిగిస్తున్నావు, ఒళ్ళు కొవ్వెక్కిందా? రై అంత పొగడొచ్చిందిరా మీకు, బాబూజీకి ఎదురుతారా? పొగడ్రా పొగడ్రా. ఇప్పుడు వెంటనే చిన్నపిల్లోడి క్యారెక్టర్, మా మామయ్య ఊరు నుండి కబురు పెట్టారు, నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ కాటరాజుతో ఎవరు మాట్లాడతాడరా? ఎవరు పాపు కాటరాజుతో నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడతానమ్మా. ఒట్టి ఒట్టేసి ఒక మాట వెయ్యకుండా ఒక మాట చెప్పనమ్మా చెప్పనమ్మా. పర్మిషన్ ఇచ్చేస్తాడు కాటరాజు, నేను ఊరెళ్తున్నా ఊరెళ్తున్నా. ఏయ్ కాటరాజు ఎంట్రీ రారా. అదేంటండి నిన్న ఎల్లమన్నారు, ఇవాళ మళ్ళీ రమ్మంటున్నారు. ఏరా పొగలెక్కిందా? నేను రాను రా రక్కు రక్కు. ఎంట్రీ అవ్వగానే ఏమైంది రా అలా చూస్తున్నారు? సూర్యుడు బస్సుకి యాలైపోతుంది రారా. ఎవరు పలకరింది? వచ్చురా వచ్చురా ఇక్కడ చాలు. ఇది ఛత్రపతి సార్. ఇంకా పోకిర్ ఉంటది, పోకిర్ లో ప్రకాశ్ రాజు. ఊరక జస్ట్ పోకిర్ లో ఒక 4 క్యారెక్టర్లు ఊరక వెంటనే చేసేస్తారు చూడండి. ప్రకాశ్ రాజు గారు పక్కన ఉన్న అమ్మాయిని గిచ్చుతాడు. ఏవే గిచ్చితే గిచ్చుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి. లిఫ్ట్ సీన్. ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు కానీ పని పాట లేకుండా ఖాళీ కూర్చుంటూ ఉంటాం. మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సూపర్ నరేష్, సూపర్ టాలెంట్, నిజంగా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. చాలా థ్యాంక్స్ వచ్చి. థ్యాంక్ యూ సార్. అంటే ఇన్ని వేరియేషన్స్ చేయటం ఒకే మనిషి బాడీ లాంగ్వేజ్ తో, సూపర్ నరేష్. ప్రేమని మేడం పూర్ణ గారు, అమ్మో గుండె నిండిపోయింది. జాగ్రత్త బయటకు వెళ్ళిపోతుంది జాగ్రత్తగా.